फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी नानी मी मुंदु सरिकొత్త वीडियो तो వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో SBI నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి Google లో SBI ఆన్లైన్ అని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి पर्सनल बैंकिंग लागिन लागिन पैन क्लिक कंटिन्यू टू लागिन दीन पैन क्लिक क्लिक यूजर नेम पासवर्ड मन कावाली अदे विधा चेयल चूदा इक न्यू यूजर एंड रिजिस्टर हियर एक्टिवेट दीन पैन क्लिक मुझे मन को एसबीआई नेट बैंकिंग यूजर नेम पासवर्ड कावाले मन दर उसी बैंक पासबुक एसबीआई एटीएम कार्ड एसबीआई एटीएम कार्ड पिन मरियु अकाउंट की मोबाइल नंबर रिजिस्टर अतेने मन एसबीआई नेट बैंकिंग यूजर नेम पासवर्ड ऑनलाइन रिजिस्ट्रेशन इंदोटी लेकिन मन होम ब्रांच रिजिस्टर क्लिक तरह न्यू यूजर दीन पैन क्लिक नेक्स्ट पैन क्लिक चूडी अकाउंट नंबर सीएफ नंबर ब्रांच कोड कंट्री मोबाइल नंबर इवन्नी डीटेल्स डीटेल्स एंट्री चेयाली मुंदुगा अकाउंट नंबर एंट्री चेस्तुन्नानु जाग्रत्तगा एंट्री चेयंडि एंट्री चेसे मुंदु फोन नंबर एंट्री चेसिन तर्वात सिफ नंबर अंटुंदि सिफ नंबर कूडा मीकु पासबुक लो प्रिंट अय्यि उंटुंदि सो पासबुक चूसी मीरु एंट्री चेयोच्चु इप्पुडु मनं ब्रांच कोड अनेदि एंट्री चेयाल्सि उंटुंदि गुर्तुपेट्टुकोंडि मीरु ब्रांच कोड ओकवेळ पासबुक लो एंट्री लेकपोते ఐఎఫ్సి కోడ్ యొక్క లాస్ట్ 5 డిజిట్స్ నంబరే మన బ్రాంచ్ కోడ్ అయి ఉంటుంది డైరెక్ట్ గా అది ఎంట్రీ చేస్తే అయిపోతుంది తర్వాత మనది ఎలాగో ఇండియా కాబట్టి ఇండియా ఇప్పుడు మన రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఫుల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎంచుకోవాలి లిమిటెడ్ అంటే వ్యూయింగ్ రైట్స్ అంటే మనం చూడొచ్చు లిమిటెడ్ ట్రాన్సాక్షన్ అంటే రోజుకు ఒక 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోవచ్చు ఫుల్ ట్రాన్సాక్షన్ అంటే ఇందులో మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఐఎంపిఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఏటిఎం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు తర్వాత అకౌంట్ ని నెట్ బ్యాంకింగ్ నుండి ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫుల్ ట్రాన్సాక్షన్ అంటే అన్ని ట్రాన్సాక్షన్ మనకు ఎలిజిబుల్ ఉంటారు కావున మీరు ఫుల్ ట్రాన్సాక్షన్ ఏ పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చర్ కనిపిస్తుందో ఆ క్యాప్చర్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మన రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఓటీపీ ఎంట్రీ చేశాను ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చూడండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ దగ్గర ఏటిఎం గనక లేకపోతే మీరు హోమ్ బ్రాంచ్ కంటే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది డోంట్ హావ్ ఏటిఎం యాక్టివేట్ బై బ్రాంచ్ అంటే ఇక్కడ ఈ విధంగా చేసుకొని ఒక ప్రింట్ అవుట్ వస్తుంది ఆ ప్రింట్ తీసుకొని మనం బ్రాంచ్ లో సబ్మిట్ చేస్తే మీకు అప్పుడే వెంటనే మీ మొబైల్ నంబర్ కి పాస్వర్డ్ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది ఐ హావ్ ఏటిఎం కార్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ బ్రాంచ్ విజిట్ అంటే బ్రాంచ్ కి వెళ్ళకుండా ఆన్లైన్ లోనే నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేట్ చేసుకోవడం ఐ హావ్ ఏటిఎం పైన డాట్ పెట్టేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి చూసారా ఇక్కడ ఏటిఎం యాక్టివ్ ఉన్నదా లేదా అని కూడా చూపిస్తుంది మన ఏటిఎం 4 డిజిట్స్ నంబర్ కూడా చూపిస్తుంది అది కరెక్టేనా కదా అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకే ఇది నా ఏటిఎం 4 డిజిట్స్ నంబరే ఓకే కన్ఫర్మ్ ఇక్కడ టిక్ పెట్టేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి చూడండి మన ఏటిఎం ఎక్స్‌పైరీ డేట్ కూడా అడుగుతుంది జాగ్రత్తగా ఎంట్రీ చేయండి ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేశారు అనుకోండి మళ్ళీ మీరు మొదటి నుండి రావాల్సి ఉంటుంది ఏటిఎం ఎక్స్‌పైరీ మంత్ మళ్ళీ ఎక్స్‌పైరీ డేట్ ఇయర్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన వెంటనే ఏటిఎం పైన ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయండి క్యాప్స్ లో ఉంటే క్యాప్స్ లోనే ఎంట్రీ చేయండి అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే క్యాపిటల్ లెటర్స్ లోనే ఎంట్రీ చేయండి తర్వాత మీకు ఏటిఎం కి సీక్రెట్ పిన్ ఉంటది కదా 4 డిజిట్ నంబర్ ఆ 4 డిజిట్ ని ఇక్కడ ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ కూడా ఎంట్రీ చేయండి క్యాప్చర్ ఎంట్రీ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది కదా కొసేప్ వెయిట్ చేయండి ఇక్కడ నెట్ అనేది కరెక్ట్ ఉండాలి బ్యాక్ పేజ్ కి వెళ్ళదు ఎందుకంటే మళ్ళీ మనం SBI పేజ్ కి ఇప్పుడు మనం యోనో పేజ్ లో ఉన్నాం కదా ఇప్పటివరకు ఇప్పుడు మళ్ళీ మన SBI పేజ్ కి అనేది వచ్చేసింది ఇక్కడ యూజర్ నేమ్ మీరే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి యూజర్ నేమ్ మీరే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది యూజర్ నేమ్ ఎప్పటికీ మారదు సో మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా క్రియేట్ చేసుకోండి ఓకేనా
ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంట్రీ చేయండి. మీరు పాస్వర్డ్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక క్యాపిటల్ లెటర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ రీఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ రాసారో అది మీరు రాసి పెట్టుకోవడం బెటర్. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్టర్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వచ్చేసింది. అంటే ఇప్పుడు మీకు యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ అనేది మీ సెల్ఫ్ గా పెట్టారు. ఇప్పుడు మనకు వెంటనే మన యూజర్ నేమ్ అనేది మన మెసేజ్ రూపంలో మన ఫోన్ కి కూడా డెలివరీ రావడం జరుగుతుంది. ఇదంతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీనాని మీకోసం ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.